గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, రోబోటిక్ సర్జరీకి ట్రైనింగ్ అవసరమా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు, ఇది ఎక్స్పెన్సివా, కామన్ గా చేసే రోబోటిక్ సర్జరీస్ ఏంటి అనేది మనకి తెలియజేయడానికి కామినేని హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ జిఐ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ చౌదరి అమీర్నేని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. నమస్కారం అండి. అసలు ముందుగా చెప్పండి, ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది రోబోటిక్ సర్జరీ గురించి. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనగానే చాలా మందికి చాలా అపోహలు, ఇదేదో కొత్త విషయం, ఏదో మెషిన్స్తో చేస్తారు అనే ఒక అపోహలో ఉన్నారండి. రోబోటిక్ సర్జరీ డెఫినెట్గా ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్. అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు నడుస్తూ ఉండేవాళ్ళం, బైక్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి, హెలికాప్టర్స్ వచ్చాయి, అట్లాగే మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీలో ఒక ఇంప్రూవ్మెంట్ వల్ల మనకి రోబోట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ రోబోట్స్ తోటి ఏంటంటే దే విల్ హెల్ప్ మన డాక్టర్, సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆయనకి కొంచెం ప్రిసిషన్ కోసం, బెటర్ విజన్ కోసం, బెటర్ మూమెంట్స్ కోసం అవి ఉపయోగపడి వాటిని యూజ్ చేసి మనం చేసే సర్జరీని రోబోటిక్ సర్జరీ అంటాం. కానీ రోబోట్స్ పర్ఫామ్ చేస్తున్న సర్జరీని రోబోటిక్ సర్జరీ కాదు. సో ఈ రోబోట్స్కి మనం ఏదైతే చెప్తామో దాని ద్వారా ఆ రోబోట్స్ పర్ఫామ్ చేయటం వల్ల వి విల్ సే దట్ దిస్ ఈజ్ ఎ రోబోటిక్ సర్జరీ. ఎస్, అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రోబోట్స్ ఓన్గా పర్ఫామ్ చేస్తాయా ఈ సర్జరీస్ అనేసి. యా, ఇప్పుడు దీని గురించే ముందు మాట్లాడుకుంటున్నాం మనం. రోబోట్స్ ఓన్గా సర్జరీ పర్ఫామ్ చేయడానికి మన దగ్గర ఇంకా స్ట్రెంగ్త్ కానీ ఆ డీటెయిల్స్ కానీ లేవండి. సో ఈ రోబో అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం కార్ డ్రైవ్ ఎవరు చేస్తున్నారు, డ్రైవర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇస్ హోల్డింగ్ ద స్టీరింగ్, మనం ఎవరైతే స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారో ఆయన డ్రైవ్ చేస్తున్నట్టుగానే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీని సర్జన్ మాత్రమే, ట్రైన్ అయిన సర్జన్ మాత్రమే పర్ఫామ్ చేయగలడు. సో రోబో ఇండిపెండెంట్గా కనీసం దాని చెయ్యి కానీ దాని కాలు కానీ కూడా కదిలించలేదు. సో రోబోని మన సర్జన్ ఎట్లా అయితే నువ్వు ఇటు మూవ్ చేయి అటు మూవ్ చేయి అని చెప్పినప్పుడు అవి బేసిక్గా లోపల ఉండటం వల్ల అవి మూవ్ చేయటం వల్ల జరుగుతుంది. కానీ రోబోస్ ఇండిపెండెంట్గా సర్జరీ పర్ఫామ్ చేయలేవు. అండ్ కనీసం సర్జన్ చెప్పకుండా లేదంటే సర్జన్ దగ్గర నుంచి కమాండ్ లేకుండా రోబో ఈ ఏమాత్రం కూడా ముందుకు ప్రొసీడ్ అవ్వలేదు. సో రోబోస్ ఆర్ మనం చెప్పాలి అంటే దే ఆర్ స్లేవ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పింది అనుకరించడానికి మాత్రమే రోబోట్స్ని యూజ్ చేస్తాం, కానీ రోబోట్స్కి అటానమీ కానీ ఇండిపెండెన్స్ కానీ యాజ్ ఆఫ్ నౌ లేదు. నార్మల్ సర్జరీస్, ఆపరేటివ్ సర్జరీస్ కంటే రోబోటిక్ సర్జరీస్ బెటర్ అంటారా, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటారు? నార్మల్ సర్జరీస్ అంటే ఇప్పుడు కన్వెన్షనల్గా అండి సర్జరీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనము. సో అది ఎలా స్టార్ట్ అయింది అంటే మనం ఓపెన్ సర్జరీ ద్వారా స్టార్ట్ చేసాం. ఓపెన్ సర్జరీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా బేసిక్గా లాప్రోస్కోపిక్ అండ్ జిఐ సర్జన్ కాబట్టి, సో కడుపుని కట్ చేసి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ చూసి వాటికి సంబంధించి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని తీయటం, దాన్ని రిపేర్ చేయటాన్ని మనం ఓపెన్ సర్జరీ అంటాం. సో ఇప్పుడు కట్ పొట్ట కట్ చేసినప్పుడు పైనుంచి కింద వరకు ఘాటు ఉండటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు దాన్ని కొత్త అడ్వాన్స్మెంట్, ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపిక్కి వచ్చాం. లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా, కీ హోల్ ద్వారా మనం సర్జరీ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే ఒక కెమెరా, ఒక హ్యాండ్, రెండో హ్యాండ్ వెళ్ళి దాంట్లో నుంచి మనం ఆపరేట్ చేసి తీయటం వల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకటి పెద్ద ఘాటు ఉండదు, రెండోది పెయిన్ ఉండదు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఏ రోజు అయితే ఆపరేషన్ చేస్తామో ఆ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు, డే కేర్ సర్జరీ అంటాము, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. వీటన్ని అడ్వాంటేజెస్ మినిమల్ యాక్సెస్ సర్జరీలో మనకి ఆల్రెడీ వచ్చాయి లాప్రోస్కోపీలు. సో రోబోటిక్ సర్జరీతో ఏమవుతుందంటే దీనిలోనే ప్రెసిషన్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలో ఒక చిన్న మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. సో ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఒక చిన్న హోల్ ద్వారా మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఇలా లోపలికి వెళ్తుంది. సో దీన్ని మనం కదిలించాలంటే ఇలా కదిలించగలను, ఇలా కదిలించగలను, ఓన్లీ ఈ డిగ్రీస్లోనే మనం మూవ్ చేయగలం. అదే మనం ఓపెన్ సర్జరీలో అనుకోండి, చెయ్యితోటి నేను కుట్టువేయాలనుకోండి, ఇట్లా ఏ డిగ్రీలో కావాలంటే ఆ డిగ్రీలో తిప్పొచ్చు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే లోపలికి వెళ్ళాక ఇలా ఇలా కదలటం వల్ల మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి లాప్రోస్కోపిక్ సర్జరీలో. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు గత లాస్ట్ 10-15 ఇయర్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్లో ఈ రోబోటిక్ సర్జరీ అనేది వచ్చింది. సో రోబో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నా చెయ్యి నేను ఇక్కడ ఎలా అయితే కదిలిస్తానో ఈ చెయ్యి లోపలికి తీసుకెళ్లిన రోబో ఎగ్జాక్ట్గా నా మూమెంట్ని మిమిక్ చేసి నేను ఎంతైతే చేయగలనో అంత చేస్తుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం రైట్ హ్యాండర్స్ ఉంటాం, లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటాం. మన రైట్ హ్యాండ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉంటుంది. జనరల్గా మేము సర్జరీలో ఏంటంటే వీ వాంట్ టు బి యాంబిడెక్స్ట్రస్, అంటే రెండు చేతులు ఈక్వల్గా పనిచేస్తేనే సర్జరీ అనేది బాగుంటుంది.
కానీ ఓపెన్ సర్జరీలో మనకి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉంటుంది, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి మనం కుట్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం డిఫికల్టీ వస్తుంది. అదే ఈ రోబోలో ఏమవుతుందంటే, నా లెఫ్ట్ హ్యాండ్ ఇది కానీ నేను దాన్ని రైట్ హ్యాండ్ తోటి ఆపరేట్ చేస్తాను అని చెప్పి, నా రైట్ హ్యాండ్ తోటి ఎంతైతే ఫ్లెక్సిబుల్గా తీసుకోగలనో రోబో సాయంతో ఐ కెన్ టేక్ దట్ సూచర్ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ రెండింటిని వాడుకుంటూ చేయొచ్చు. దీంతోపాటు విజన్ అనేది కంప్లీట్ 3D విజన్ వస్తుంది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు 2D లోకి 3D లోకి ఎలా అయితే చేంజ్ ఉంటుందో, ఇప్పుడు ఎలా అయితే 4K విజన్ ఉంటుందో, ఆల్మోస్ట్ మనకు ఉన్న కనిపించే ఆర్గాన్ అనేది 20 times or 30 times మ్యాగ్నిఫికేషన్లో మనకు కనిపిస్తుంది. సో వీటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే, టిష్యూని జాగ్రత్తగా చూడటము, టిష్యూకి సంబంధించిన సర్జరీని ఎంతో ఉత్తమంగా అండ్ టు ద ప్రిసైజ్ పాయింట్ చేయగలగటం అనేది రోబోటిక్ సర్జరీ వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్ అండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సర్జన్స్ కొంచెం ఓల్డ్ సర్జన్స్ ఆర్ దేర్ విల్ బి ట్రెమర్ ఇన్ హ్యాండ్, సో కొంచెం చెయ్యి వణుకొచ్చినందువల్ల కనుక మనం సర్జరీ చేయటం అనుకుంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ సర్జరీ చేసేటప్పుడు నా చెయ్యి ఇంత కొంచెం వణికినా సరే, రోబో విల్ టేక్ ఇట్ ఇన్ టు ప్రెసిషన్, సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చెయ్యి వణకదు, ఇట్ విల్ రోబో విల్ టేక్ ఏ పర్ఫెక్ట్ బైట్ అనమాట. సో వీటన్నిటి వల్ల ఏంటంటే, పేషెంట్ విల్ రికవర్ ఫాస్టర్, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, బయటికి ఘాట్లు కనిపించవు అండ్ హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది. సో దీనివల్ల రోబోటిక్ సర్జరీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే డాక్టర్, కామన్గా చేసే రోబోటిక్ సర్జరీస్ ఏం సర్జరీస్ పర్ఫామ్ చేస్తుంది రోబోస్? రోబోటిక్ సర్జరీ తోటి ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్గా మనకి ఒక 100 సర్జరీస్ ఉన్నాయనుకోండి ఓపెన్ ఆర్ కన్వెన్షనల్ సర్జరీలో, చేసి ఆల్మోస్ట్ 60 to 70 సర్జరీస్ మనం రోబో సాయంతో కూడా పర్ఫామ్ చేయొచ్చు. బట్ రోబో సాయంతో చేసే సర్జరీలు ఎలా ఏంటి అని చెప్పాలి అంటే, మెయిన్గా క్యావిటీ ఉండే సర్జరీస్కి రోబో చాలా ఉపయోగపడుతుందండి. క్యావిటీ అంటే ఇప్పుడు కడుపుకు సంబంధించి, కడుపులో ఉన్న ఆర్గాన్కి సంబంధించిన ఏ సర్జరీ చేయాలన్నా మనం రోబో సాయంతో చేయొచ్చు. అలాగే ఛాతిలో సంబంధించి ఈసోఫేగస్ కానీ, లంగ్కి సంబంధించిన సర్జరీస్ కానీ, మీడియాస్టీనల్ ట్యూమర్స్ అంటాం, వీటికి సంబంధించిన సర్జరీస్ని కూడా మనం రోబో సాయంతో చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏదైతే పేగు అన్నవాహికకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్ ఆర్ వీటికి సంబంధించి ఏంటి అంటే, అవి చాలా డెప్త్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మోషన్కి సంబంధించిన దారి దగ్గర వచ్చే క్యాన్సర్స్ కానీ, లేదంటే గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి మనకి పెల్విస్లో, డీప్ పెల్విస్లో ఉన్నప్పుడు ఈ రోబో సాయంతో ఏంటంటే ఆ ఆర్గాన్స్ అన్నింటినీ కంఫర్టబుల్గా రీచ్ అవ్వచ్చు, వితౌట్ ఎనీ డిఫికల్టీ మనం సర్జరీ చేయొచ్చు. సో రోబోటిక్ సర్జరీస్ ఏ సర్జరీస్కి ఉపయోగపడతాయి అంటే, ఎనీ సర్జరీ విచ్ క్యావిటీలో మనం కడుపుకి సంబంధించిన ఆర్గాన్స్ కానీ, ఛాతికి సంబంధించిన ఆర్గాన్స్ కానీ అండ్ థైరాయిడ్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇవన్నీ మనం రోబో ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. డాక్టర్, రోబోటిక్ సర్జరీ ఎక్స్పెన్సివ్ అంటారా? డెఫినెట్గా ఈ క్వశ్చన్ చాలామందికి ఉందండి, రోబోటిక్ సర్జరీ ఎక్స్పెన్సివా అంటే, డెఫినెట్లీ నార్మల్ కన్వెన్షనల్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే అంటే మనం చేసే రొటీన్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే, బికాజ్ ఈ రోబోస్ అనేవి ఎక్విప్మెంట్ కాబట్టి దానికి సంబంధించిన ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత రికరెంట్గా వాటిలో వాడే ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాబట్టి ఒక 20 to 30% మోర్ కాస్ట్ దాన్ నార్మల్ సర్జరీ అయితే ఉంటుంది. కానీ దాంతో ఏంటంటే సార్, ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ 20-30% ఏదైతే మనం సర్జరీ కోసం ఖర్చు పెడుతున్నామో పేషెంట్ తొందరగా రికవర్ అవటం వల్ల, హాస్పిటల్లో తక్కువ రోజులు ఉండటం వల్ల, సర్జరీ తొందరగా అయిపోవటం వల్ల అండ్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవి, లేదంటే మందులు, వీటికి సంబంధించిన ఖర్చుతో కంపేర్ చేసుకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ సమానమనే చెప్పాలి. అయితే రోబోటిక్ సర్జరీస్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వీటితో పర్ఫామ్ చేసేదానికి? రోబోటిక్ సర్జరీ ఫ్యూచర్ చాలా పెద్దగా, గంభీరంగా అండ్ భయంకరంగా కూడా ఉండొచ్చు అండి. మనం ఇప్పుడు చాలా సినిమాల్లో స్కైఫై సర్జరీస్లో చూస్తుంటాం, స్కైఫై మూవీస్లో రోబోస్ అటానమీ తీసేసుకున్నాయి, రోబోస్ అవన్నీ చేసేసాయి, ఇవన్నీ చేసేసాయి అని. నేను వాటన్నిటిని నమ్మను, ఎందుకంటే వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్, ఈ రోజు వరకు మనం టెక్నాలజీని ఎంత వాడుకుంటాం, ఎలా వాడుకుంటాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో రోబోట్స్ వల్ల వచ్చే మెయిన్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఇక్కడ సర్జరీ చేయాలనుకోండి, ఇప్పుడు కామినేని హాస్పిటల్లో మా రోబో ఇన్స్టాల్ అయ్యి ఉంది, రోబోతో నేను సర్జరీ చేయాలంటే కామినేని హాస్పిటల్లో ఉన్న ఓటీ లో నేను పక్క నుండి చేయాలి. ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైతే మనకి కనెక్షన్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ దీనికి సంబంధించిన స్పీడ్ ఏదైతే వస్తుందో, దెన్ ఐ కెన్ ఈవెన్ ఆపరేట్, నేను ఇక్కడ కూర్చొని ఈ స్టూడియోలో ఈ రోజు ఇక్కడ కూర్చొని ఐ కెన్ ఆపరేట్ ఇన్ కామినేని హాస్పిటల్, ఐ కెన్ సిట్ హియర్ అండ్ ఐ కెన్ ఆపరేట్ ఇన్ అమెరికా, ఐ కెన్ ఆపరేట్ ఎనీవేర్. ఇట్లా మనం దీని ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో దూరా ప్రాంతంలో పేషెంట్కి, ఇప్పుడు రిమోట్ సర్వీసెస్, ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో తండాలు అనుకుంటాము, ట్రైబల్ ఏరియాస్ అనుకుంటాము, అక్కడికి నిజంగా సర్జన్స్ వెళ్ళి లేదంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈవెన్ ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ ఏ సిటీ యూ కెన్ ఆపరేట్ ఇన్ ట్రైబల్ ఏరియా. సో దానికి ఆ ఫ్యూచర్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను. రైట్ నౌ ఆల్సో కొంచెం ఇంటర్ కాంటినెంటల్ రోబోటిక్ సర్జరీస్ అని రేర్గా పర్ఫామ్ చేస్తున్నాము, బట్ ఇప్పుడున్న ఇంటర్నెట్ స్పీడ్ తోటి ఇట్ ఈస్ కొంచెం ఛాలెంజింగ్, బట్ విత్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ డెఫినెట్గా మనం అది చూస్తాము. అండ్ రెండోది, రోబో అనేది చాలా పెద్ద ట్రైనింగ్ టూల్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే, సర్జరీ నేర్పించడానికి ఇప్పుడు ఎప్పుడైతే మేము స్టాండర్డైజ్ చేస్తామో, ఇప్పుడు వీఆర్ ఆపరేటింగ్, నేను చేస్తున్నాను ఫలానా సర్జరీని ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు, రోబో కదంతా ఫీడ్ అయ్యి ఉండి ఎప్పుడైతే వేరే సర్జన్ ఎవరన్నా న్యూ లెర్నర్ ఆర్ వాట్ ఎవర్ చేసుకుంటున్నప్పుడు
ఇది తప్పు అని చెప్పగలిగే స్టేజ్కి రోబో వస్తుంది. మేబీ ఇంకొకసారి చూసుకో అని చెప్పగలదు, అది చెయ్యలేదు, బట్ ఇట్ విల్ సే ఓకే యు మైట్ హావ్ టు థింక్. ఒక రెడ్ ఫ్లాగ్ అయితే రైజ్ చేయగలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే రోబోటిక్ సర్జరీస్కి ట్రైనింగ్ అవసరం అంటారా, లేదంటే ఎవరైనా చేస్తారా? రోబోటిక్ సర్జరీ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రోబోటిక్ సర్జరీ అంటే ఇప్పుడు ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో, రోబో సర్జరీ పర్ఫామ్ చేస్తుంది అనేది నిజం కాదు ఎంతైతే ఉంటుందో. అండ్ రోబోటిక్ సర్జరీ ఒక స్కిల్ అండి. సో దాన్ని మాస్టర్ చేయాలి అంటే కనీసం ఒక 100-150 కేసెస్ చెయ్యందే, ఎవరు చేయలేరు. సో ఈవెన్ నార్మల్గా కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ చేసే సర్జన్స్ అయినా సరే, రోబోకి వెళ్ళిపోయి నేను రోబో సర్జరీ చేసేస్తాను అనుకోవడానికి కుదరదు. దానికి ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, రోబోని అర్థం చేసుకోవడానికి ఉంటుంది, దాన్ని చేయడానికి ఉంటుంది. సో అండ్ రోబో ఇండిపెండెంట్గా సర్జరీ చేయలేదు కాబట్టి ఆల్రెడీ స్కిల్డ్ సర్జన్ ఎవరైతే ఉన్నారో, ఈ నడిపే ఆయన మీదే భారం అంతా ఉంటుంది కాబట్టి ఈ సర్జన్ అని ఆయన ట్రైన్ అయ్యి సరిగ్గా చేయగలిగితే రోబో సరిగ్గా చేస్తుంది. ఈ సర్జన్ కనుక సరిగ్గా చేయలేరు అంటే రోబో కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. అయితే డాక్టర్, మిడిల్ ఆఫ్ సర్జరీ రోబో మాల్ ఫంక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? రోబో మాల్ ఫంక్షన్ జరగకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి ఫ్రంట్ కంపెనీస్, బికాజ్ ఇంటర్నేషనల్ కాబట్టి. అండ్ మేము కూడా సర్జరీకి ముందు చెక్ లిస్ట్ అంటే మాక్ డ్రిల్ అంటాం. ఇప్పుడు ఎట్లయితే ఏదైనా పనిచేసే ముందు ఇదంతా సరిగా వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకునేటట్టు మనం కూడా దాన్ని మాక్ డ్రిల్ లాగా చేసి ప్రతి సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రతిదీ సరిగా పనిచేస్తుందా లేదా అనుకున్నాకే మనం రోబోలోకి ముందుకు వెళ్తాం. అండ్ రెండోది, ఒకవేళ కాంట్ బట్ సిచ్యువేషన్లో రోబో అనేది ఒకవేళ మాల్ ఫంక్షన్ చేసినా సరే, దానికి ఉన్న సేఫ్టీ మెకానిజమ్స్ తోటి ఏంటంటే అక్కడ ఏదైతే అది చేస్తుందో ఆ ప్లేస్లో అది ఆగిపోతుంది, సడన్గా ఇట్ విల్ స్టాప్. అంతేగాని దాని ఇష్టం వచ్చినట్టు ముందుకి వెనక్కి వెళ్ళిపోయి వాటిని డ్యామేజ్ చేయటం వీటిని డ్యామేజ్ చేయటం అనేది జరగదు, ఇట్ విల్ జస్ట్ స్టాప్. దాన్ని మనం అప్పుడు కన్వెన్షనల్గా రోబోని డిస్మాంటిల్ చేసేసి బయటికి తీసుకొని దాన్ని కంటిన్యూషన్లో లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఓపెన్ సర్జరీ ద్వారా సర్జరీ ఫినిష్ చేసుకుంటాం, ఎందుకంటే సర్జన్ అక్కడే ఉంటారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి రోబోటిక్స్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ యూకేలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన దాని ప్రకారం, ఐ హావ్ నెవర్ సీన్ రోబో మాల్ ఫంక్షన్ అయ్యి మన సర్జరీ ఆగిపోయి ఇబ్బంది కలగటం అనేది చూడలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ 150-200 కేసెస్లో అయితే ఇట్ హ్యాస్ బికమ్ ఈవెన్ బెటర్, ఉండే కొద్దీ కూడా బికాస్ ద రీచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇంకా బెటర్గా కూడా ఉంటుంది. అయితే మీరు ఎలాంటి సర్జరీ అయినా చేయొచ్చు అని అంటున్నారు, చాలా సర్జరీస్ ఉన్నాయి రోబోస్ చేసేవి అని అన్నారు, అయితే దీనికి ఏమన్నా ఏజ్ గ్రూప్తో ఏమన్నా సంబంధం ఉంటుందా? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయకూడదు, వీళ్ళకైతే చేయొచ్చు ఓకే అనేటట్టు? రోబో పర్సే ఈ ఏజ్ వాళ్ళకి సర్జరీ చేయకూడదు లేదు అంటే ఈ ఏజ్ వాళ్ళకి సర్జరీ చేయాలి అన్నట్టుగా డిసైడ్ చేయడానికి ఏమి ఉండదండి. మెయిన్గా ఏంటి అంటే రోబో చేయాలి ఆర్ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనం పేషెంట్కి ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం, ఎనీ సర్జరీ, ఓపెన్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఏ పేషెంట్ అయితే జనరల్ ఎనస్థీషియా తీసుకోగలరో, మత్తులో ఉండగలరో, ఆ పేషెంట్స్ అందరికీ మనం రోబోటిక్ సర్జరీ ఆఫర్ చేయొచ్చు. అండ్ రోబోటిక్ సర్జరీ ఫ్రమ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ లాస్ట్ 4 ఇయర్స్, వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ 11-year-old to 85-year-old female. So there is no age group that is bar, only young people ke avasaramu, old people ke avasaramu ane em ledu. Anesthesia ki kanaka vallu fit ga unnaru ante manam robotic surgery vallaku offer cheyochu. Aithe complex cases ke robotic surgery chestara? కాంప్లెక్స్ కేసెస్కి మాత్రమే రోబో అవసరం అనేది చాలామందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ అండి. బేసిక్గా కాంప్లెక్స్ సర్జరీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అన్నట్టు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే రోబో మొదటగా ఇన్వెంట్ చేశారో, రోబో ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఓగ్లోకి వచ్చిందో, అప్పుడు ఓన్లీ ఏంటంటే చాలా కాస్ట్లీ. దెర్ వాజ్ ఎ కంపెనీ విచ్ హ్యాస్ మోనోపోలీ, ఆ కంపెనీ తప్పితే వేరే కంపెనీ రోబో తయారు చేయడానికి లేదు కాబట్టి ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో ఓన్లీ ఒక 2-3 సర్జరీస్కి మాత్రమే రోబో ఉపయోగపడుతుంది, మిగతా వాటికి అది అవసరం లేదు అనేది చెప్పారు. అవసరం లేదు అనేది చెప్పారు కానీ అది ఉపయోగపడదు అని కాదు. అవసరం లేదు ఎందుకు అంటే ఇంత ఖర్చు పెట్టి ఈ సర్జరీని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరేగా కూడా చేస్తున్నాం కాబట్టి. కానీ ఒకవేళ కనుక మన చేతిలో కనుక బెస్ట్ టూల్ ఉందనుకోండి, బెస్ట్, ఇప్పుడు నా దగ్గర ఒక 4K టీవీ ఉంది, ఒక నార్మల్ LCD టీవీ ఉంది, ఎందులో మనం చూస్తాము అంటే 4K టీవీలో చూస్తాం. సేమ్ థింగ్ సింపుల్ సర్జరీస్కి రోబో ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సర్జరీ, కాంప్లెక్స్ టిలేన్ సర్జరీ అంటే మనం గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తామండి, లో లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ మేము రోజు రొటీన్గా చేసే సర్జరీ. ఇంతకుముందు రోబో రాకముందు రోబో వచ్చాక డిఫరెన్స్ ఏంటంటే ద వే వీ సీ గాల్ బ్లాడర్, ద ఆ చూసే సర్జరీ కానీ, ఆ 3D విజన్ కానీ, ఆ డెప్త్ పర్సెప్షన్ కానీ, యూ ఇట్ విల్ మేక్ లైఫ్ ఈజియర్, లైఫ్ మోర్ కంఫర్టబుల్. అండ్ రోబో ద్వారా అయిపోయిన వాళ్ళు సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవటం, పెయిన్ లేకపోవటం అండ్ తొందరగా రికవర్ అవటం, బ్లీడింగ్ లేకపోవటం చూసినప్పుడు వై నాట్, ఎందుకు రోబో ఆఫర్ చేయకూడదు? యా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్డ్ టు వేరే సర్జరీతో కంపేర్ చేసుకుంటే, బట్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ఆర్ ఇఫ్ దట్ ఈస్ అవైలబుల్ టు మీ, ఈ టూల్ కనుక నా దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆఫర్ చేయకూడదు అని ఉంటుంది. సో కాంప్లెక్స్ కేసెస్కి మాత్రమే రోబో వాడాలి అనేది మిస్కన్సెప్షన్ అండి.
సింపుల్ కేసెస్కి కూడా రోబో వాడొచ్చు. అండ్ సింపుల్ కేసెస్ ఇంకా మంచిగా బెటర్గా అయ్యి పేషెంట్ ఇంకా బెటర్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మన దగ్గర ఆపర్చునిటీ ఉన్నప్పుడు, లేదంటే ఆ స్కిల్ స్కేల్ ఉన్నప్పుడు, వీ విల్ యూజ్ రోబో. రోబోటిక్ సర్జరీ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అంటారు. రోబోటిక్ సర్జరీ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ కానే కాదండి, ఎందుకంటే లాస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే రోబో వచ్చిందో అది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు 15 ఇయర్స్గా రీసెర్చ్ జరిగింది అండ్ రోబోస్లో కూడా కంపెనీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 4-5 కంపెనీస్ ఆల్రెడీ రోబోస్ని ఇన్స్టాల్ చేశాయి. ఇంకొక 4-5 కంపెనీస్ మనకి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇండియా మేడ్ రోబో ఒకటి వచ్చింది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ కాదు, అండ్ ఆల్మోస్ట్ 1000 to 10,000 ప్రొసీజర్స్ రోబో ద్వారా జరిగాయి. అండ్ బికాస్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ ఏమైనాయి అంటే స్టాండర్డైజేషన్ జరిగింది. ఈ సర్జరీ ఇలా చేస్తే ఇంకా రికవరీ బాగుంటుంది అని. సో ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనేదానికి నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ మోర్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఇప్పుడు ఒకవేళ కొత్త సర్జరీ ఏదన్నా రోబో ద్వారా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పాలంటే, ఇప్పుడు నేను లాస్ట్ 2 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక కొత్త సర్జరీని రోబో ద్వారా చేద్దామని చూస్తే ఎవ్రీ సర్జరీ హ్యాస్ బీన్ ఆల్రెడీ పర్ఫార్మ్ బై రోబో. సో ఇట్ ఈస్ నెవర్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. అయితే ఇంతకుముందు వేరే వేరే కంట్రీస్లో మనం ఇంతకు ముందే చూసాము ఈ రోబోటిక్ సర్జరీస్ అయితే మన దగ్గర ఎలా ఉన్నాయని, సక్సెస్ఫుల్గా ఎంత సక్సెస్ఫుల్గా మన దగ్గర రన్ అవుతూ ఉంది. అండ్ ఇండియా అనేది మనకి, మనం అనుకుంటాం కానివ్వండి, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అని. నేను యూకేలో ఉన్నాను, నేను పర్సనల్గా చెప్తున్నాను. అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఇండియాలోనే ఉంది. ఎందుకంటే మనకి కావాల్సినంత పేషెంట్ లోడ్ ఉంది, పేషెంట్ కేర్ ఉంది. మనకు అవసరమైనంత మంది డాక్టర్లు ఉన్నారు. ఈరోజు మీరు కావాలి అనుకున్నారు రోబోటిక్ సర్జన్ పాపం కృష్ణ చౌదరి గారు అపాయింట్మెంట్ కావాలి, యూ విల్ గెట్ ఇట్ వితిన్ ఎన్ అవర్ ఆర్ వితిన్ ఎ డే. అలాంటిది నేను చూసిన కంట్రీస్లో ఆల్మోస్ట్ 3-4 మంత్స్ 5 మంత్స్ వెయిట్ చేశాక కూడా ఒక ఓపీ అపాయింట్మెంట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. సో సేమ్ థింగ్ విత్ సర్జరీస్ ఆర్ అమౌంట్ ఆఫ్ వర్క్ బీయింగ్ డన్. అక్కడ రోబో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఒక 5-6 ఇయర్స్లో చేసిన వర్క్, ఇండియాలో హార్డ్లీ 1 మంత్లో మనం ఆ వర్క్ చేయగలం. ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కానీ, మనకున్న దీనివల్ల కానీ చేయగలం. సో సేమ్ థింగ్ విత్ రోబోస్, అన్ని కంపెనీస్ కూడా వచ్చి ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇండియాలోనే పెట్టాలి, ఇండియాలోనే ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు రోబో మోనోపోలీ పోయింది, దేర్ ఆర్ మోర్ కంపెనీస్ అండ్ ఈవెన్ హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 5-6 ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. సో రోబో ఇప్పుడు వేరే కంట్రీతో కంపేర్ చేసుకుంటే అందరూ వచ్చి మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్న నెంబర్స్ చూసి, ఓకే కృష్ణ చౌదరి గారు ఎన్ని సర్జరీస్ చేశారు, వీళ్ళలో నెంబర్స్ ఏమన్నా, ఇది వాడొచ్చా, ఇది ఎక్కడ వాడొచ్చు అనేది ఇప్పుడు నా యూకే కొలీగ్స్ నన్ను అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ నెంబర్స్, ఈ సర్జరీ నేను చేద్దాం అనుకుంటున్నాను, వీ డిడ్ నాట్ పర్ఫామ్ ఇంతకుముందు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఓకే ఈ సర్జరీ ఇది చేయొద్దు, దీంతో చేయాలి అని. సో నేను ఈ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వు ఆల్రెడీ చేసావు కదా, ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాము, ఎలా చేద్దామని అడిగేలాగా మనకు వచ్చింది కాబట్టి. సో వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనమే హెల్త్ కేర్లో అడ్వాన్స్డ్గా ఉన్నాము. వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడికి హెల్త్ టూరిజం లాగా వచ్చి మన దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన రిసోర్సెస్ బెటర్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అండ్ మనకున్న స్కిల్ పాపులేషన్ ఎక్కువ. అయితే డాక్టర్, ఈ రోబోటిక్ సర్జరీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రోబోటిక్ సర్జరీ వల్ల పర్సే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవండి. ఎందుకంటే నార్మల్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే, ఓపెన్ సర్జరీతో మనం కంపేర్ చేసుకుంటే రోబోటిక్ సర్జరీ వల్ల కాంప్లికేషన్ రేట్ తక్కువ అని చాలా రీసెర్చ్ ఆర్టికల్స్లో అండ్ చాలా స్టడీస్లో మనకి ప్రూవ్ అయ్యాయి. అండ్ ఒకవేళ లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకున్నా కూడా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రోబోతోటి స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ వాడతామండి, వాడిన ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ వాడటానికి ఉండదు, వాడిన పోర్ట్స్ మళ్ళీ వాడటానికి ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. కాబట్టి దానివల్ల 20-30% ఎక్స్పెన్స్ పెరిగినా కానీ పేషెంట్కి ఇన్ఫెక్షన్ రేట్స్ తొందరగా రికవర్ అవ్వటం, పెయిన్ తగ్గటం, వీటన్నిటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నార్మల్ ఆపరేషన్స్తో పోలిస్తే రోబోటిక్ సర్జరీకి టైం విషయంలో ఎంత టైం తీసుకుంటుంది ఎక్కువగా ఏముంది? ఎందుకంటే దాన్ని ఆపరేట్ మీరు చేయాలి అని అంటూ ఉన్నారు కదా, టైం ఎక్కువగా తీసుకుంటుందా లేదంటే నార్మల్గానే ఉంటుందా? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అండి, రోబోటిక్ సర్జరీకి చాలా టైం పడుతుంది. నేను చదువుకునే రోజుల్లో కూడా డాకింగ్ అంటారు, రోబోని ఫస్ట్ సెట్ చేసి పెట్టడానికి చాలా టైం పడుతుంది. దానివల్ల సర్జరీ, సర్జరీ తర్వాత ఆల్మోస్ట్ 3 ఇంతలు టైం పడుతుందని నేను చదువుకున్నాను అంటే చదువుకున్న రోజుల్లో. బట్ ద థింగ్ ఈజ్, రియాలిటీలోకి వచ్చేసరికి ఆ రోబోట్ డాకింగ్ అనేది కూడా ద మోర్ యూ డూ, ఎంతైతే మనం చేస్తూ ఉంటామో అంత బెటర్గా తొందరగా అయిపోతుంది. అండ్ రోబో డాక్ చేసేటప్పుడు పేషెంట్ లోపల ఉండక్కర్లేదు. పేషెంట్ ఎప్పుడైతే మనం లోపలికి వచ్చిన తర్వాత రోబోని సెట్ చేయం, రోబో మొత్తం కంప్లీట్ సెట్ అయిపోయి, రోబోట్ సెట్టింగ్ అంతా అయిపోయి, ఓకే రోబో ఈజ్ రెడీ అనుకున్న తర్వాత మనం పేషెంట్ని తీసుకొస్తాం. సో పేషెంట్ లోపలికి వచ్చి మత్తి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చే టైం నాకు రోబో ద్వారానే తక్కువ అవుతుంది. ఎందుకు అంటే సర్జరీ కంఫర్టబుల్గా అవుతుంది, నేను కూర్చొని చేస్తాను సర్జరీ కంపేర్ టు నుంచొని చేయటం కాకుండా, నేను స్క్రబ్ అయ్యే పని ఉండదు. సో వీ విల్ డూ ఇట్ ఫాస్టర్, సో మూమెంట్స్ ఫాస్ట్గా ఉంటాయి, సర్జరీ అనేది చాలా తొందరగా అయిపోతుంది, కంఫర్టబుల్గా అయిపోతుంది. సో టైం అనేది నేను తక్కువ పడుతుంది రోబో సర్జరీలో అని చెప్పను, బట్ ఈక్వి ఓకల్ అనే చెప్తాను, సర్జరీ ఎక్కువ టైం పట్టదు రోబోలో.
అయితే డాక్టర్, మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే మామూలుగా ఫస్ట్ మీరు ఆపరేషన్స్ తోటి స్టార్ట్ చేశారా, లేదంటే రోబోటిక్ సర్జన్ లాగానే స్టార్ట్ అయ్యారా? లేదండి, నేను ఎవరైనా ఏ సర్జన్ అయినా లెర్నింగ్ కర్వ్ లో ఫస్ట్ ఓపెన్ ఆపరేషన్స్ ద్వారానే చర్చ చేయాలి. ఎందుకంటే మనం టిష్యూని పట్టుకోవడం దగ్గర నుంచి దెన్ వీ విల్ స్టార్ట్, దెన్ అడ్వాన్స్మెంట్స్ విల్ బి లాప్రోస్కోపిక్ సర్జరీ, అడ్వాన్స్మెంట్ విల్ బి రోబోటిక్ సర్జరీ. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో హైయెస్ట్ అడ్వాన్స్మెంట్ విల్ బి మనం చేసే వాటిల్లో రోబోటిక్ సర్జరీ అంటాం. సో ఎనీ పర్సన్ హ్యాస్ టు క్రాస్ ఆల్ దీస్ ఫేజెస్ టు బికమ్ ఏ రోబోటిక్ సర్జరీ. డాక్టర్ కాల్ తీసుకుందాం. ఇజ్రాయెల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఆ స్పైన్ ప్రాబ్లం కి రోబోటిక్ చేస్తారా అనేది కనుక్కుందాం అని. నమస్కారం ఇజ్రాయెల్ గారు, రోబోటిక్ సర్జరీ స్పైన్ కి కూడా ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు నేను మనం మాట్లాడుకుంటున్న రోబోకి, మీరు అడుగుతున్న రోబోకి వేరే డిఫరెన్స్ ఉంటుంది. సో రోబోటిక్ ఇన్ బేసిక్గా నా ఫీల్డ్ కాకపోయినా ఒక మాట చెప్పాలి, ఎందుకంటే సార్ క్వశ్చన్ అడిగారు కాబట్టి. ఆర్థోపెడిక్స్లో మోకాళ్ళ ఆపరేషన్కి లేదు అంటే ఇప్పుడు స్పైన్ ఆపరేషన్కి రోబోని ఎలా వాడతారు అంటే ప్రెసిషన్ ఆఫ్ కట్స్ కోసం. అంటే ఆ స్పైన్ అది మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ పెడితే అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేది చెప్పడానికి మనం బేసిక్గా రోబో వాడతాము. అండ్ ఆ రోబో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కడుపుకు సంబంధించి సర్జరీ చేసే రోబోస్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ చాలా మైనర్ రోబో. డెఫినెట్గా వాడొచ్చు అండ్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది సార్, దానివల్ల పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ లాంగివిటీ ఆఫ్ యువర్ ఇంప్లాంట్. ఎందుకంటే స్పైన్ సర్జరీకి కానీ మనం నీ సర్జరీకి కానీ చేసేటప్పుడు ఏంటంటే ఇంప్లాంట్స్ పెడతాం లోపల. సో దాని లాంగివిటీ ఇప్పుడు కోర్స్ అనేది నార్మల్గా 5 ఇయర్స్ 10 ఇయర్స్ అంటారు కదా, ఇంకొంచెం లాంగ్గా పనిచేయడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది సార్. ఎస్ డాక్టర్, అయితే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, దానికి తగ్గట్టే అన్ని మార్పులు చెందుతున్నాయి. అంటే ఆపరేషన్ నుంచి రోబోటిక్ సర్జరీ ఇలా వచ్చింది కదా, అయితే ప్రతి ఒక్కటి కొత్తది వచ్చినప్పుడల్లా ఆ పేషెంట్స్లో కానీ జనాల్లో కానీ ఒక భయం ఉంటూ ఉంటుంది. వాళ్ళకి మీరేం చెప్తారు, ఏంటంటే దాంతోపాటు అపోహలు ఉంటాయి, భయాలు ఉంటాయి, రెండూ ఉంటాయి కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండి. నేను చాలా లక్కీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగే పొజిషన్లో ఉండటానికి కూడా, ఎందుకంటే మా గురువు గారు ఎవరైతే నాకు సర్జరీ నేర్పించారో, సార్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సర్జన్స్ ఇన్ ఎంటైర్ ఇండియా టు లెర్న్ లాప్రోస్కోపీ. 1990లో లాప్రోస్కోపీ అనేది వచ్చినప్పుడు అందరూ ఇవన్నీ పనికిరావు, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అసలు ఎవరు చేయించుకుంటారు, కడుపు చేతితో పట్టుకోకుండా టిష్యూని చూడకుండా ఆపరేషన్ చేయటం ఏంటి, ఇవి పనికిరావు, మీరు చేయకూడదు అది ఇది అన్న రోజుల్లో మేము కష్టపడి అటెల్లి ఇటెల్లి వేరే దేశాలకు వెళ్ళి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత 4-5 ఇయర్స్ ఎవరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. అలాంటిది చిన్నగా లాప్రోస్కోపీ అంటే, ఈరోజు లాప్రోస్కోపీ లేని ఆపరేషన్ కానీ లాప్రోస్కోపీ జరగని హాస్పిటల్ కానీ లేని పరిస్థితికి వచ్చాం. సేమ్ థింగ్ ఇప్పుడు నేను అదే ఫేజ్లో, నేను 3-4 ఇయర్స్ బ్యాక్ రోబో వచ్చినప్పుడు ఇది ఓన్లీ 2 సర్జరీస్కి మాత్రమే వాడతారు, దీన్ని వాడటానికి లేదు, దీన్ని ఉపయోగపడదు అన్న దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసి మాకు నేర్పించండి, మేము రోబో సర్జరీ చేస్తాము, మేము రోబో నేర్చుకుంటున్నాము అనే దగ్గరికి. అండ్ ఇంకొక 5 ఇయర్స్లో మీరు చూసేటప్పటికి రోబో విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ విచ్ ఈస్ 100-బెడెడ్ ఆర్ బిగ్గర్ హాస్పిటల్లో. రోబో లేనిదే, మీ దగ్గర రోబో లేదా అని అడిగే క్వశ్చన్కి కూడా వస్తారు. అండ్ జనాల్లో అపోహ గురించి మీరు మాట్లాడారు, నాకు తెలిసి ఇప్పుడు ఎలా అయితే ఇజ్రాయెల్ గారు క్వశ్చన్ అడిగారో, నా దగ్గరకు వచ్చే వాళ్ళలో కూడా 1/2 మెంబర్స్ మీరు రోబో చేయటం లేదా, మీ దగ్గర ఈ రోబో సర్జరీ లేదా, కొన్ని సర్జరీస్కి రోబో ఉపయోగపడదండి. ఇప్పుడు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చర్మం కింద ఒక గడ్డ ఉంది, నేను దాన్ని రోబో ద్వారా చేయడానికి ఉపయోగం లేదు, సార్ దీన్ని నాకు రోబోతో చేయండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అపోహ ఉన్నమాట వాస్తవం. అండ్ అడ్వాన్స్మెంట్ తోటి ఏంటంటే టైంతో పాటు అందరూ మారుతారు అండ్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అందరూ చూడాలనుకుంటారు. సో దట్ ఈస్ హౌ రోబో ఈస్ ఇంప్రూవింగ్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే కడుపులోనే నాకు కింద అపెండిక్స్ తెలిసింది మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, అడగండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి అండి, ప్రసాద్ గారు చెప్పండి. అంటే నాకు అపెండిక్స్ జరిగింది సార్. ఓకే, జరిగితే అది చేసుకున్నాక నుంచి కడుపులో పేగులు ఆచారతం అన్ని వాటి కింద ఉంది సార్. ఓకే అండి, తర్వాత మళ్ళీ పేగులు అతుక్కున్నాయి, అవి కొంచెం ఎడదీయాలని మళ్ళీ ఓపెనర్ సర్జరీ చేసి మళ్ళీ చేశారు సార్. ఓకే, అయినా సరే పేగులు కాడ లాచడేసినట్టు దిగబడేసినట్టు సార్, ఏం చేయరు సార్? సో ఇప్పుడు ముందు నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి సార్. అపెండిక్స్ తాలూకా బయాప్సీ రిపోర్ట్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. లోపల అతుకులు ఫామ్ అయి ఉంటే, అతుకులు ఆల్రెడీ మీకు తీశారు అని చెప్తున్నారు, అక్కడ ఆపరేషన్ తాలూకా డీటెయిల్స్ అన్నీ మనకు ఉంటే తర్వాత మనం ఒకసారి కొన్ని టెస్టులు చేసుకొని మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ కూడా ప్రసాద్ గారు అడిగిన దాని ప్రకారం అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సింది ఏంటంటే, మనం టిష్యూని ఎంతైతే రెస్పెక్ట్ చేస్తాం అంటే జనరల్గా ఆపరేషన్ తర్వాత అతుకులు అనేవి ఫామ్ అవుతాయండి. నార్మల్గా ఆపరేషన్ తర్వాత ఎవరికైనా అతుకులు ఫామ్ అవుతాయి, బట్ ఎప్పుడైతే మనం టిష్యూని కరెక్ట్గా కట్ చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇది ఇది ఉంది, దీని మిడిల్లో షార్ప్గా ప్రిసైజ్గా కట్ చేసినప్పుడు అతుకులు తక్కువ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని 20 సార్లు మ్యాగ్నిఫికేషన్ తోటి చూసావో, 20 సార్లు మ్యాగ్నిఫికేషన్ తోటి చూసి 3D విజన్లో చూసావో, మీ కట్టింగ్ అనేది దాని ప్రెసిషన్ వల్ల ఈ అతుకులు ఫామ్ అవటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకి తక్కువ వస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్.